అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజామ్ చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కెరీర్లోనే అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్నాడు. కొడితే సెంచరీ లేదంటే అర్ధ సెంచరీ బాదుతూ దూసుకుపోతున్నాడు. ఒకప్పటి కోహ్లీని తలపిస్తున్న బాబర్ ఆజామ్ను అవుట్ చేయడం బౌలర్లకు పెద్ద సవాల్గా మారింది. గురువారం నెదర్లాండ్స్తో జరిగిన రెండో వన్డేలోనూ బాబర్ అర్ధ సెంచరీతో మెరిశాడు. వన్డేల్లో 9 వరుస ఇన్నింగ్స్లో బాబర్కు ఇది 8వ అర్ధ సెంచరీ కావడం విశేషం. మరొక విశేషం ఏంటంటే అతను హాఫ్ సెంచరీ సాధించిన 8 సార్లు పాకిస్తాన్నే విజయం వరించింది. ఇక ఈ ఇన్నింగ్స్ తర్వాత బాబర్ ఆజామ్ మీడియాతో మాట్లాడుతూ టీమిండియా గురించి, ఆసియా కప్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజామ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా మొదటి టార్గెట్ ఆసియా కప్లో భారత్ను ఓడించడం, ఇక రెండవ టార్గెట్ ఆసియా కప్ గెలవడం. నేను కెప్టెన్ అయ్యాక పాకిస్తాన్ ఒక్క మేజర్ ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు, అందుకే ఆసియా కప్ను గెలిచి మా జట్టును ముందుకు నడిపించాలని భావిస్తున్నాను. గతేడాది ప్రపంచ కప్లో కోహ్లీ సేనను ఓడించాం, ఈసారి రోహిత్ సేనను కూడా ఓడించి తీరుతాం. ఆసియా కప్ గెలవాలన్నదే మా లక్ష్యం. మేము ఆసియా కప్ గెలిచి దశాబ్దమైపోయింది. చివరిసారి 2012లో మిస్బా ఉల్ హక్ నేతృత్వంలోని మా జట్టు ఆసియా కప్ను గెలిచింది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని కృతనిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నాడు. మరి బాబర్ ఆజామ్కు పాకిస్తాన్కు టీమిండియా ఎలాంటి వ్యూహాలతో చెక్ పడుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.